వెంకట్ గారు, స్పైసీ ఆమ్లా క్యాండీస్కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పకుండా. స్పైసీ ఆమ్లా క్యాండీస్కి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 1/2 కేజీ, కారం 5 టేబుల్ స్పూన్స్, సాల్ట్ తగినంత. ఓకే, స్పైసీ ఆమ్లా క్యాండీస్కి కావాల్సిన పదార్థాలు చూసేసారు కదండి. వెంకట్ గారు, కరెక్ట్గా చూసుకుంటే 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉన్నాయి అక్కడ. ఉసిరికాయలు మనము తింటాం కదా, దాంట్లో జస్ట్ కారంలో మామిడికాయ అవ్వచ్చు, ఉసిరికాయ అవ్వచ్చు. వీటంటే మనం జస్ట్ కారం కొంచెం ఉప్పు యాడ్ చేసేసి జస్ట్ పచ్చిది అనమాట, ఇలా జస్ట్ డిప్ చేసుకుని తింటాం. నేను అలానే తింటూ ఉంటాను. ఈ కాంబినేషన్ లేదంటే మనం దీన్ని ఎండబెడితే ఎలా ఉంటుంది, పాయింట్ అర్థమై ఉంటుంది. ఓకే, సో వీటిని ఏంటంటే ముందుగా మనం ఏం చేయాలంటే పీసెస్గా కట్ చేసుకోవాలి. ఓకే, సో పొడుగ్గా సన్నగా మనం పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. క్యాండీస్ అంటే మీకు తెలుసు కదండి, క్యాండీస్ ఎలా ఉంటాయో. అది డ్రై అయిపోయాక కూడా, ఇంతకుముందు మనం ఎపిసోడ్స్లో చూసాం, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్డ్ క్యాండీస్ మనం చూసాం. సో ఆ రకంగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. సో ఈ టైప్లో కట్ చేసుకోవాలి. సో కట్ చేయడంలో కొంచెం టైం వేస్ట్ అవుతుంది, సో అందుకే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, చూసారా? వావ్. సో ఇప్పుడు దీంట్లో సాల్ట్, సాల్ట్ ఎస్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే కారం మనం వేస్తున్నాం కాబట్టి. దీంట్లో షుగర్ కూడా మనం వేయడం లేదు. ఇప్పుడు ఇలాంటి క్యాండీస్ ఏంటంటే మనకి స్పైసీ అంటే ఎక్కువ స్పైసీ అవ్వచ్చు, లేదా సాల్టీ క్యాండీస్ అవ్వచ్చు. మనము పెరుగన్నంతో నంచుకోవడానికి చాలా బాగుంటుంది తెలుసా మీకు. కారం, కారం కారం అంటే మనం ఎండబెట్టి అది డ్రై అయ్యేటప్పటికల్లా కారం తగ్గిపోద్ది కదండి, ఆ స్పైసీనెస్ తగ్గిపోద్ది కదా. ఇది ఏంటంటే మనకి ఒక రోజంతా దీన్ని ఊరబెట్టాలి, అప్పుడు దీంట్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది, ఎందుకంటే సాల్ట్ వేసాం కాబట్టి. ఎస్. తర్వాత దీన్ని మనం 3 నుంచి 4 రోజుల పాటు ఎండలో ఎండబెట్టాలి. ఓకే, సో ఫస్ట్ బాగా మిక్స్ చేసేసుకోవాలి, మొత్తం ఉప్పు కారం మంచిగా మిక్స్ అయ్యేటట్టు. ఎస్. చూసారా చూడండి ఎంత బాగుంది, చూడండి. వావ్, చూస్తున్నారా? ఇప్పుడు చూస్తుంటే నాకు ఇప్పుడే తినేయాలని ఉంది, కానీ వెంకట్ గారు తిడతారు ఇప్పుడు తింటే. సో కాబట్టి అమ్మ చూసారా ఏమంటున్నారు. సో మరి ఇప్పుడు 1 డే ఊరబెట్టాలి దీన్ని. ఎస్. అండ్ 3 డేస్ ఎండబెట్టాలి. 3 నుంచి 4 రోజులు. మరి మాకోసం ఏదో మ్యాజిక్ చేసే ఉంటారే? చేసి పెట్టాను ఆల్రెడీ. ఎస్, తెచ్చేయండి. చూసారా కారం? ఎస్, దీనిలో ఈ కారం ఇదంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది అండి, బాగుంది కలర్ కూడా. అవును, కారం కూడా ఏంటంటే మనము ఎక్కువ వేసాం. సౌత్ ఇండియన్స్ బేసిక్గా ఏంటంటే ఎక్కువ స్పైసీ తింటారు అనమాట. అదే నార్త్ ఇండియన్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువ బటర్ క్రీమ్ అవన్నీ వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, కాబట్టి మనం చేసుకునే వంటల్లో 1 స్పూన్ కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఓకే, సో మరి ఇప్పుడు మనం ఎండిపోయాక మనకి ఈ రకంగా వచ్చేస్తాయి ఇవి. ఎస్. సో మరి వీటిని స్టోరేజ్ ఎలాగా? ఇప్పుడు స్టోరేజ్ ఏం లేదు, జస్ట్ మనకి ఎండిన తర్వాత ఆల్రెడీ ఎండినవి అనమాట ఇవి. ఓకే, ఎండిన వాటిని మనం జస్ట్ జార్లో వేసుకోవాలి. చూసారా, జస్ట్ అంతే. క్యాండీ టెడ్డీ బేర్, సో చూసారు కదండి, క్యాండీ టెడ్డీ బేర్ నా చేతిలో రెడీగా ఉంది. స్పైసీ ఆమ్లా క్యాండీస్ రెడీగా ఉన్నాయి టేస్ట్ చేయడానికి. కానీ మరి ఇది టేస్ట్ చేసే ముందు స్పైసీ ఆమ్లా క్యాండీస్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి మీకోసం. స్పైసీ ఆమ్లా క్యాండీస్కి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 1/2 కేజీ, కారం 5 టేబుల్ స్పూన్స్, సాల్ట్ తగినంత. స్పైసీ ఆమ్లా క్యాండీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసి అందులో ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత 1 రోజు పాటు ఊరబెట్టుకోవాలి. ఊరిన ఉసిరికాయ ముక్కల్ని 3 రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన స్పైసీ ఆమ్లా క్యాండీస్ రెడీ. ఈ స్పైసీ ఆమ్లా క్యాండీస్ ని 3 నుంచి 4 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు.